వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు మనము కడప స్పెషల్ దోశపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ఈ గ్లాస్తో మనము రైస్ని 4 గ్లాసులు తీసుకుంటామండి. గ్లాస్ చూపిస్తున్నా చూడండి, ఈ గ్లాస్తో మనము రైస్ 4 గ్లాసులు తీసుకుంటాము. నాలుగు గ్లాసులు రైస్ వేసాం కదండి. ఇప్పుడు మనము ఇందులో 1 గ్లాస్ ఉద్దిపప్పు కూడా వేసుకోవాలి. 4 గ్లాసులు రైస్కి మనము 1 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకుంటున్నాము. 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నామండి. 1.5 స్పూన్ వచ్చేసి మెంతులు కూడా వేసుకొని మనము వీటన్నింటినీ శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని ఒకసారి బాగా గాలిచి పెట్టుకోండి. ఏమన్నా ఇసుకలాగా ఉన్నా సన్న సన్న రాళ్ళు ఉన్నా నీట్గా ఉంటుందండి. ఇలా అంతా గాలిచి పెట్టుకున్న తర్వాత 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకుంటామండి వీటిని. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటర్ వేసుకొని 5 నుంచి 6 గంటల సేపు మనము నానబెట్టుకుంటాము. ఇప్పుడు ఈ రైస్ని నేను 5 గంటల సేపు నానబెట్టుకున్నానండి. బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మనము వంపేసి వేరే వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్తోనే గ్రైండ్ చేయకండి. ఇప్పుడు వాటర్ని వంపేసి ఇందులో నేను ఎన్నాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు అన్నం ఇష్టం లేకపోతే అటుకులైనా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇది కడప స్పెషల్ దోశపిండి కాబట్టి ఇక్కడ అన్నం యాడ్ చేస్తారు. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని మనము మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని 1 గిన్నెలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. మీరు గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా మిక్స్ చేసుకోవాల్సిన పని ఉండదండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని నేను ఇలాగే మరుసటి రోజు వరకు బయట పెట్టనండి. ఎంత పిండి అయితే మరుసటి రోజుకి అవసరమో అంత పిండి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. పిండిని నేను 1 బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మరుస రోజుకి ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రమే బయట పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, మరుస రోజుకి కావాల్సిన పిండిని మాత్రమే నేను బయట పెడుతున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు పిండి మొత్తం పొలవకుండా ఉంటుందండి. ఇప్పుడు మరుస రోజుకి పిండి మనకు ఇలా పొంగి ఉంటుందండి. ఈ పిండిలో ఇప్పుడు మనము ఈ పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం మీరు చూసి వేసుకోండి. మీరు పిండి మరుస రోటికి ఎంత పెట్టుకుంటారో ఆ పిండికి సరిపడినంత మాత్రమే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. వంట సోడా మరీ ఎక్కువగా వేసుకోకండి. వంట సోడా ఎక్కువైతే మనకు దోశ అనేది కలర్ చేంజ్ అవుతుందండి, ఎల్లోగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సాల్ట్ వంట సోడా కరిగేందుకు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పిండి మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని 1 దోశ పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు 1 దోశ వేసి చూపిస్తాను చూడండి. ఇలా మనము దోశ పిండి వేసి మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి.
మీరు మందంగా కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చు. మందంగా వేయడం వల్ల మనకు దోశ అనేది సాఫ్ట్గా ఉంటుంది. మనం పలచగా వేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది. అంతేనండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకుంటామండి. ఈ దోశ చాలా ఎర్రగా కాలుతుందండి. ఇలా కాల్చుకొని దోశ మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇలా దోశను మనం ఎంత పలచగా కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ దోశ పిండి కడప స్పెషల్ అండి. వేరే దోశ పిండిలో అయితే పచ్చిశనగపప్పు యాడ్ చేయరు, అన్నం కూడా యాడ్ చేయరు. అంతేనండి. కడప స్పెషల్ దోశ పిండితో వేసిన దోశలు అనేటివి రెడీ అయ్యాయండి.